విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు వైసీపీ దక్షిణ నాయకులు బిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన వాసుపల్లిచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నాయకులు కార్యకర్తలు వైసీపీ పక్షాన ఉండి 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. బిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజానాయకుడిగా పేరుగాంచిన వాసుపల్లి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు వాసుపల్లికి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, వైసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగనే చీరల పంపిణీ కార్యక్రమము కూడా వేలాది మందికి మన మా ఇళ్ళకి అందరికీ కూడా పంచుతా ఉన్నారు. ఈ మెగా బ్లడ్ క్యాంప్కి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మా కార్పొరేటర్ గారు శ్రీమతి ఆళ్ల లీలావతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఆళ్ల శ్రీనివాస్ గారికి, మరొక కార్పొరేటరు శ్రీమతి కొండం గారికి, మాజీ కార్పొరేటరు శ్రీమతి అమ్మాజీ గారికి, ఇతరుల పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేశారు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా. ఒక తాటి మీదకి వచ్చి, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకున్నారు. వాళ్ళే స్వతహాగా ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం చెప్పి మనీ కలెక్ట్ చేసుకున్నారు. నా పేరు బిశెట్టి ప్రసాద్. నేను వైఎస్ఆర్సీపీ 42వ వార్డు నాయకుల్ని. గత 4 సంవత్సరాల నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారిది ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ అని, చీరల పంపిణీ అని మేము 42వ వార్డులో మా కార్పొరేటర్ ఆళ్ల లీలావతి గారితో కలిసి మేము ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా సారథి మరి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, చీరల పంపిణీ కార్యక్రమం కానీ ఇక్కడ 42వ వార్డులో కేక్ కటింగ్ చేసి ఘనంగా జరిపించాము. దానికి ముఖ్య అతిథిగా సార్ ఇక్కడికి స్వయంగా రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు అనేక సెలబ్రేషన్స్ ఆయనతో జరుపుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. మేము అందులో భాగస్వామ్యం అయ్యి జరుపుకున్నందుకు, కేక్ కట్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ పల్లి.